పదవుల కోసం పాకులాడే నేత పవన్ కళ్యాణ్ కాదని నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ బాధితులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. విపక్షాల ఐక్యతకు జనసేన కట్టుబడి ఉంటుంది అంటున్న నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి దినేష్ ఫేస్ టు ఫేస్. थैंक यू मैं इपू एयरपोर्ट दूम इपड़े नादेल मनोहर जनसेन नेता संबंधी इपड़े आये विमानाश्र रेडगुट विमानाश्रयार आये अड़ी असल आये पर्यटन अंत अन्नमय प्राजेक्ट संबंधी आये वेल्कि सर पर्यटन विवरा इवा रेप रेलवे कोडूर राजंपेट मियोजकवर्ग पर्यटन प्रधानमंत्री नंदलूर राजंपेट मंडला जगह తీవ్రమైన అసమర్థత వలన జరిగిన నష్టాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కనీసం ముఖ్యమంత్రి గారు కనీసం సిగ్గుతోటి తక్షణ ఆర్థిక సహాయం అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి మహిళలకు యువతకు ఆయన కొంతవరకైనా బాసటగా నిలబడతారనే ఒక భావనతోటి మేము ముందుకు వస్తున్నాం. సామాన్యులు ఒక సందర్భంలో పాపం గలం వినిపించలేకపోతారు, కానీ మాకున్న నిజాయితీ నిబద్ధతతోటి సంవత్సర కాలం క్రితం अंदर कना मुझे आ प्रां में पर्यटन जनसेन पार्टी आ बाधि ने परामर्शक मे आ रोजना अनेक कार्यक्रम द्वारा वाली सहाय अच्छा मरुकसारी संवस जगना यी आ प्रां में जरग् अभिवृद्धि रैत नष्ट महि नष्ट युवतक पद रोज उद्योग उद्योग महानुभा प्रश्न इधी अवकाश దాని కోసం తప్పకుండా మేము వెళ్లి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తాం. సొంత జిల్లానే పట్టించుకోనటువంటి ముఖ్యమంత్రి తీరు చూస్తే ఏమనిపిస్తుంది? వాళ్ళ మంత్రులంతా ఏదేదో చెప్తున్నారు, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? నేను గతంలో కూడా చెప్పానండి, పులివెందలలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే దాని అర్థం ఏంటండి? అటువంటి నాయకత్వం ఉంది మన రాష్ట్రంలో చాలా దురదృష్టకరం. వాస్తవంగా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఒక మాట ఇస్తే దానికి విలువ ఉండాలి, ఖచ్చితంగా అది అమలు అవుతుందనే నమ్మకం ప్రజల్లో వస్తుంది. మూడు నెలల్లోనే నేను వచ్చి మీకు ప్రతి ఇల్లు కట్టించి మీకు తాళం అప్పచెప్తాను, 10 రోజుల్లోనే ఇక్కడ ఉన్న యువతకందరికి నేను ఉపాధి కల్పిస్తాను, రుణమాఫీ అందరికి డ్వాక్రా మహిళలకు మీ క్రాప్ లోన్లకు ఎటువంటి రుణాలున్నా కూడా వాటి రుణమాఫీ చేపిస్తాను చెప్పిన ముఖ్యమంత్రి 5 సెంట్ల భూమి ఇస్తానని 390 మందికి ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన వ్యక్తి ఈ రోజు వరకు అక్కడ ఏమీ జరగలేదు. నాకున్న సమాచారం రేపు మీ అందరం పర్యటిస్తాం, వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటాం, దాని నివేదిక మేము పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. తప్పకుండా ఈ సమస్య గురించి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఈ విధంగా పరిపాలన ఉంది మన రాష్ట్రంలో అంత గన్న దౌర్భాగ్యం ఏముంది? ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో అందరికి అర్థం అవ్వాలని మేము అండగడతాం. సార్, కృష్ణంగా ఒకే ఒక విషయం, మరి ప్రధానితో కలిసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది? ప్రధానిని కలిసినప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ప్రధానమంత్రి గారు చాలా గౌరవంగా చాలా సమయం పవన్ కళ్యాణ్ గారికి కేటాయించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని అంశాల గురించి, ఖచ్చితంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశాలపైన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సమయం దానికోసం కేటాయించారు. రాజకీయ అంశాలు ఈ చర్చలు అనవసరం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం ఆయన ఆలోచిస్తారు తప్ప పదవుల కోసం పొత్తుల కోసం మాట్లాడే ఆలోచనలు ఆయనలో ఉండవు. తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో ఇంకో సందర్భంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్నాం. ఈ రోజు వరకు మాత్రం ఆయన్ని మేము చాలా ఆ సమావేశం సారాంశం